ఇనింగల్ పక్క కమర్షియల్ సినిమా నిన్న థియేటర్స్ కి రావడం జరిగింది మేము అనుకున్నట్టుగానే యాక్చువల్ గా సినిమా కమర్షియల్ గా ఉంటదని ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి చెప్తున్నట్టుగానే పాటలు ఫైట్లు అలాగే ఒక మంచి ఎలిమెంట్ తో లాస్ట్ క్లైమాక్స్ తో చేసిన ఈ సినిమా మొత్తం అన్ని రకాల దీంట్లో మాక్సిమం ఆడియన్స్ అందర్నీ యాక్చువల్ గా ఆకట్టుకుంది ప్రత్యేకంగా యాక్చువల్ గా నా సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో సేమ్ అదే పే చేసింది ఎక్కడ ఫన్ తగ్గకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు గాని నాకు నిన్నటి నుంచి యాక్చువల్ గా అందరూ చెప్పేదే మెసేజ్లు వస్తున్నాయని అలాగే నిజంగానే కంటిన్యూగా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే కామన్ ఆడియన్స్ కి యాక్చువల్ గా నా సినిమా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా వాళ్ళకి బాగా రీచ్ అయ్యి ఇవాళ మంచి వన్ ఆఫ్ ద ఎంటర్టైనర్ గా యాక్చువల్ గా నిలబడింది డెఫినెట్ గా ఇలాగే చూసే ఆడియన్స్ అందరూ నా ప్రీవియస్ ఫిల్మ్స్ లాగానే ఈ సినిమాని నిజంగా థియేటర్ దగ్గర నిలబడి హిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు అరవింద్ గారు నిన్న ఒక మెసేజ్ పంపించారు అన్ని ఏరియాస్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ వాళ్ళ ఆడియన్స్ ఇదే అని దాంట్లో యాక్చువల్ గా అరవింద్ గారు ప్రత్యేకంగా నోట్ చేసిందంటే నీ దీనికి ఆడియన్స్ ఎప్పుడు నిలబడతారు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది మారుతి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇందులో ఇక దాంతో నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఈ సినిమా ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత యాక్చువల్గా కొన్ని పర్టికులర్ సినిమాకే యాక్చువల్గా ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు చాలా సినిమాలకి రావట్లేదు మామూలుగా అంటే అది రేట్లు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు బట్ ఈ సినిమాకి వన్ మంత్ నుంచి కొన్ని పెద్ద సినిమాల తర్వాత లేని కలెక్షన్స్ ఈ సినిమాకి మళ్ళీ థియేటర్లో ఇలాంటి అన్సీజన్ టైంలో కూడా కొంతవరకు కనపడుతూ కొన్ని ఏరియాస్ ఇట్లా ఫుల్స్ వస్తున్నాయని నిన్న ఈవినింగ్ సెకండ్ షోకి అంటే గ్రాడ్యువల్గా షో బై షో పెరుగుతూ నిన్న వచ్చిన మెసేజెస్ కానీ దానికి నిదర్శనం యాక్చువల్గా సినిమా బాగుంది సినిమా చూస్తున్నాం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతున్నారనే ఇదే అదైతే జెన్యున్గా అందరూ చెప్తున్నదే సినిమా అయితే ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా 100% రీచ్ అయ్యామని అలాగే గోపీచంద్ గారి ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు గోపీచంద్ గారిని బాగా చూపించారండి చాలా రోజుల తర్వాత ఇట్లా ఉన్నారని అది ఒకటి రాశి కర్ణ ట్రాక్ కానీ రావు రమేష్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళకి యాక్చువల్గా ఇందులో మంచి క్యారెక్టర్స్ బాగా చేసిన అందరికీ మంచి పేరు వచ్చింది చాలా థ్యాంక్స్ అండి డెఫినెట్గా నాకు ఇలాంటి సక్సెస్ ఈ సినిమా ఇచ్చి థియేటర్ దగ్గర ఆడియన్స్ నిలబడి సినిమా చూస్తున్నందుకు ఫ్యామిలీస్ అందరూ వచ్చి లేడీస్ వాళ్ళు అని ఇది డిఫరెన్స్ లేకుండా థియేటర్ దగ్గర నిలబడి చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా టీం అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది గోపి గారికి యాక్చువల్గా ఏంటంటే ఫేవర్ వల్ల ఆయన రాలేకపోయారు లేకపోతే మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నారు వన్ డే తర్వాత ఆయన కలుస్తారు గోపి గారును హీరోయిన్ కూడా ఎనీవే చాలా థ్యాంక్స్ ఇలాంటి మంచి సక్సెస్ ఇచ్చినందుకు మళ్ళీ మా కాంబినేషన్ వన్ మోర్ హిట్ మా అకౌంట్లోకి వేసినందుకు